అందరికి నమస్కారములు. తెలంగాణ వైభవం ఇది ఒక మంచి కార్యక్రమము. మన ప్రజ్ఞాన భారతి వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం ముందు ఎవరు కూడా తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడితే చాలా గొప్పగా అనుకునేవారు కాదు. కానీ ఏదైతే మన ముందు అందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినామో, తెలంగాణ చరిత్ర బయటికి రావాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేయడం జరిగింది. స్మాల్ ఇన్సిడెంట్స్ చెప్తాను, జస్ట్ టు షో హౌ రిచ్, ఎంత రిచ్ మన తెలంగాణ కల్చర్ ఉందని. మా ఒక ఛానల్లో అప్పుడు తెలంగాణ యాస భాష వేసినప్పుడు చాలామంది ఎక్కిరిచ్చారు, ఏంటి ఇది తెలంగాణ భాష, నిజంగానే ఏమైనా కల్చర్ ఉన్నదా అని చెప్పి చాలామంది అప్పుడు ఎక్కిరించడం జరిగింది. కానీ కొంచెం సమయం తర్వాత చాలామంది ఈ తెలంగాణ భాషను అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పినారు, మాకు ఇంత గొప్ప చరిత్ర తెలంగాణ కల్చర్ ఉందని చెప్పి మాకు తెలియదని చెప్పి చాలామంది ఆంధ్రాలో కూడా ఈ విషయం చర్చించుకున్నారు. కొన్ని రేటింగ్స్ కూడా తెలంగాణ భాషలో ఉన్న కార్యక్రమాలకి మంచి రేటింగ్స్ ఆంధ్రాలో కూడా రావడం ఒక మంచి విశేషము. అందు గురించి ఇప్పుడే మన హనుమాన్ చౌదరి గారు, కిషన్ రెడ్డి గారు ఏదైతే మన తెలంగాణ కల్చర్ గురించి, జాతరాల గురించి, బోనాల గురించి వారు చెప్పారో ఇవన్నీ కూడా జరుపుకోవడము, ఈ 5 సంవత్సరాల క్రితం నుంచి మనం ఏదైతే జరుపుకుంటున్నామో అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంత గొప్ప కల్చర్ తెలంగాణది ఉంది, మనం కూడా దీన్ని పాటించాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే మన సోదరుడు ఏదైతే కాకతీయ కల్చర్ గురించి మా స్కూళ్ళలో చదవలేదు, చదువుల్లో చెప్పలేదు, నాకు పెద్దగైన తర్వాత నేను తెలిసిన అని చెప్పి మన సోదరుడు చెప్పడం జరిగింది. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలంగాణలో తెలంగాణ కల్చర్ని ఎక్స్పోజ్ చేయడానికి, మన మందరం నేర్చుకోవడానికి, మన మందరం కూడా ఈ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మన ఈ తెలంగాణ వైభవం, ఈ కల్చరల్ ప్రోగ్రామ్, ఈ 3 డేస్ జరుపుకోవడానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రజ్ఞాన భారతి వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.